ఇది మనకి కొరలండి ఇందులో నేను కొరలు రాగులు అలాగే జొన్నలు చెక్క ముక్క చేసుకొని నేను ఒక ఇడ్లీ రవలాగా ఇంట్లోనే మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట ఇది చాలా మంచి ఫుడ్ అండి పిల్లలకైనా మంచి బలం ఇచ్చే ఫుడ్ అన్నమాట ఇది ఇడ్లీ నొక్కన ఇది చాలా బెస్ట్ ఇదిగోండి ఇది వేసేస్తున్నాను తాలింపు అయిపోయిందన్నమాట ఈ తాలింపులోనే ఇలా మిక్స్ చేసుకుంటాను ఈరోజు సాంబార్ కాస్తున్నానండి వారమ్మట అయితే ఈరోజు అయితే స్పెషల్ అయితే ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంటే మా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క టిఫిన్ అనేది పరిమితం ఉంటుంది అలా మా అంబాజీ మాట స్పెషల్ పొట్టిక్కలు మాట ఈరోజు చేయబోతున్నాను అంటే ఛానల్ అయింది అమ్మ అంటే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను చెట్టు దగ్గర ఉన్న లేదంటే మా చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు పనస చెట్లు ఉన్న ఆకులు కోసి తెచ్చుకుని ఆ రోజు ఆకులు వడిలిపోకుండా ముందే అన్నీ ప్లాన్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకుంటాను అనమాట ఈరోజు ఏంటంటే ఎలాగో వారం వచ్చింది పిల్ల మా అబ్బాయి అయితే పనసాకులు తెచ్చాడు అన్నమాట ఊరెళ్ళాము అక్కడి నుంచి తెచ్చాడు అయితే ఎలాగో ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే మినప్పప్పు నానబెట్టుకుందాం పొట్టిక్కలు వేసుకుందాం అని అన్నారు పిల్లలు కూడా సరే అయితే నేను ఛానల్ అయింది చేసుకుందాం కదా అని ఈరోజు మీకు అది చూపిస్తానండి ప్రజెంట్ ఏంటంటే నేను తొక్కపప్పు తీసుకున్నాను మీకు వీలుంటే మినపగుళ్ళు తీసుకోవచ్చు మీ ఇష్టం అది నేను పప్పు నానబెట్టుకుంటున్నాను అన్నమాట అంటే ఈ గ్లాస్తో మినపప్పు నానబెట్టుకుంటే రెండు గ్లాసులున్నర ఇడ్లీ ఒక వేసుకోవచ్చు పిండిని బట్టండి నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను రెండు రకాలుగా చేసుకుంటాను అన్నమాట ఇడ్లీ పిండిని కాబట్టి నేను తవుడు పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను నాకు ఒక నాలుగు రోజులు వచ్చేలాగా అంటే పొద్దుట సాయంత్రానికి కూడా టిఫిన్ కింద తీసుకుంటామటండి ఇప్పుడు పప్పు నానబెట్టేసుకుందాం పప్పు అయితే ముందే నానబెట్టుకోవాలి కదా 4 అవర్స్ అయితే నానాలండి 4 గంటల సేపు నానాలి అందరికీ తెలుస్తుందే మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి కొంచెం అలవాటు కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి అయితే తెలుస్తుంది కదా అని చెప్తున్నాను చాలా టేస్టీ ఫుడ్ అంటే చాలా టేస్టీ టిఫిన్ మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం అన్నమాట దీంతోపాటు రేర్ చట్నీ ఆ చట్నీ మీకు తెలిసి ఉంటుందేమో అనుకుంటున్నాను బట్ నేనైతే సస్పెన్స్ అన్నమాట వీడియో చూసేటప్పుడు చూడండి చట్నీ ఏం చేస్తున్నాను అన్నది ఇప్పుడైతే నానబెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ మనకి కందిపప్పు అండి ఇంకా సాంబార్ పెట్టుకుందామని ఇంక ఇదంతా చూపించాను కానీ మీకు టిఫిన్ సెక్షన్ అయితే చూపిస్తాను కరెక్ట్గా 3 అవుతుందండి భోజనాలు అయ్యి అన్నీ క్లీన్ చేసుకుని సక్క పెట్టుకుని 1 గంట సేపు ఉండడం వాల్చి ఇంకా సాయంత్రం అయితే పప్పు నానబెట్టాను కదా పప్పు క్లీన్ చేసేసుకొని పప్పు రుబ్బు ఉంటాను నా చిన్ననాటి అంటే నా చిన్ననాటి అని చెప్పలేను కానీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్న టిఫిన్ మాట ఇది అయితే దీంతో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు చిన్నప్పుడు తమ్ముడు నేను అంటే అంబాజీపేట మాట అంబాజీపేటలో స్పెషల్గా వేసేవారు ఇవి ఇప్పుడు ఏంటంటే ఈ యూట్యూబర్స్ యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఈ వీడియోస్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు రావులపాలెను కూడా దొరుకుతున్నాయి పొట్టిక్కంటే హోటల్లో దొరుకుతున్నాయి అన్నమాట బట్ నేను చేసుకునేది చాలా అంటే అప్పుడు వాళ్ళు ఏ చట్నీలు చేశారో ఆ చట్నీలతో టేస్ట్తో మీకు ఇప్పుడు ఈరోజు చూపించేస్తున్నాను సరదాగా అది ఎలా చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి నోటికి రుచికరంగా వెళ్ళాలి భోజనం అయినా టిఫిన్ అయినా దీనికోసమే కదండి ఈ పాటలన్నీ పొట్ట కోసమే కదా కోటి విద్యలు అంటారు అలాగే మనం తినేది కూడా ఇంత ఓపిక్గా చేసుకుని తినాలా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి అలా ఏమీ లేదండి అప్పుడప్పుడు సరదాగా చేసుకుంటాను నేను ఏంటంటే పర్టికులర్గా ఇలాగే చేయాలని ఏమీ కాదు ఒకవేళ అటు సైడ్ వెళ్ళానంటే కంపల్సరీ తెచ్చుకుంటాను మన ఇంట్లో రొటీన్గా చేసుకునే మినప్పిండేనండి కొత్తగా ఏమీ ఉండదు కానీ ఏంటంటే అందులో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి చెప్తాను అవి కూడా పెద్ద పెద్ద ఏం కాదు కానీ చిన్న చిన్న మార్పులతో చాలా చక్కగా చేసుకోవచ్చు రెసిపీ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలేటి పెద్దలేటి ఎవరైనా లైక్ చేయాల్సిందే ఇప్పుడు ఎందుకు ఇవి చూస్తున్నారు కదా ఇవి కొబ్బరాకుల్ని పచ్చి అంటే మా కోనసీమ మీకు తెలుసు కదా కోనసీమలో కొబ్బరికాయలు కొబ్బరాకులకి కరువు అయితే ఉండదు అయితే నేను కొబ్బరాకులను అయితే తీసుకొచ్చాను ఈ ఈనులు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట పక్కన పెట్టుకుందాం ఈయన అయితే సరిపోతాయి అనుకుంటున్నాను ఇవి మాకు అత్తం అంటే మాకు ప్రతిసారి అవసరానికి అయితే ఉపయోగపడుతుంది పూజలకు కూడా మాకు కొబ్బరిలు వాడతామండి చెప్తాను అది కూడా త్వరలోని దేనికి వాడతాం మేము ఇవి అని అయితే ఆకులు చూడండి కొంచెం శుభ్రంగా ఉండాలన్నమాట ఆకులు అయితే
గబగబ కోసుకొస్తాం కదండీ, లేట్ అయిపోతుందని వెళ్ళే ముందో స్టార్ట్ చేస్తాం ఆకులు అయ్యి. అప్పటిదాకానేమో అలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము, వెళ్ళే ముందు కోసుకుంటాం అన్నమాట. ఇలాగా ఇవి పనస ఆకులు అండి, మీకు తెలుసు కదా జాక్ ఫ్రూట్ అంటాం కదా, దాని ఆకులు అన్నమాట. చాలా మంచిది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇవి ఎక్కువ అమలాపురం దగ్గర అంబాజీపేటలో వేసేవారు ఫస్ట్ అయితేనే నాకు తెలిసి. తర్వాత అన్ని ఏరియాలు అంటే కోనసీమలో అయితే ఇవి వేస్తున్నారు, పొట్టికలు అయితే ఇంకా స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇదిగోండి సంచుడు తెచ్చుకున్నాను నేను. ఈ సంచుడిలో మంచి మంచి ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని మీకు చూపిస్తాను. కొన్ని ఆకులను అయితే కడిగానండి, కొన్ని ఇంకా వాటర్లో నానబెట్టి ఉంచాను. కొంచెం మురికి పడుతుంది కదా ఆ మురికి పోవడానికి. అయితే ఇక్కడ కొబ్బరిలు ఉన్నాయి కదా, ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. వీటితోటే ఈరోజు మనం బుట్టలు అల్లుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాని, నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక జోక్ చెప్పమంటారా, మాకు కడుక్కునే కంచాలు కడుక్కునే ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు కడుక్కునే బాత్ తప్పుతుంది. అలా అని కాదు కానీ ఇడ్లీ రేకులు కడుక్కునే బాత్ తప్పుతుంది. ఎందుకంటారేమో ఒక రేకు పెట్టేసి చక్కగా దాని మీద పెట్టేసమాట. లేదనుకోండి చక్కగా, లేకపోతే అవన్నీ కడగాలంటే ఇడ్లీ బాయ్ అంటేనే ఇడ్లీ బాగానే స్మూత్గా వెళ్ళిపోతుంది, కానీ ఆ తర్వాత కడగాల్సి వచ్చినప్పుడు ఉంటుంది చూడండి. విజయ కూడా ఇలాగే అంటుందని అనుకుంటున్నారేమో. ఏం చేస్తామండి, తోమాలి కదా పాత్రలు ఎక్కువైపోతూ ఉంటాయి టిఫిన్స్ చేసేటప్పుడు. ఇడ్లీ కాకుండా దోశలు అయితే గొడవ ఉండదు, కానీ ఇప్పుడు మనం పొట్టికలు చేసుకుంటున్నాం కాబట్టి చూపిస్తున్నాను మీకు. సేమ్ అంటే మనం నాలుగు ఆకులు తీసుకోవాలండి సేమ్ సైజులో. నేను ఇప్పుడు అవే చూస్తున్నాను, ఇదిగోండి కొంచెం పొడవచ్చినాయి పర్వాలేదు, కానీ అన్నీ సేమ్ ఒకలా ఉండవు కాబట్టి చూడండి. ఇప్పుడు ఇలా రెండు ఆకులు పెట్టి ఇలా మనం పెట్టుకోవడమే, ఇలా పెట్టి గమనిస్తే మీరు నేను ఎలా పెడుతున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి, చాలా ఈజీయేనండి. అసలు మళ్ళీ మనకి ఎంత బాగా వచ్చేస్తుంది అంటే అంత బాగా వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, ఇలాగా నాలుగు పలకల కింద మనం పెట్టుకుని ఇక్కడ ఒకటి బాగా ముదరై తెచ్చుకుంటే కనుక మీకు ఇరుగుపోతాయండి ఆకు. లేత ఆకులు అయితే కొంచెం మన మాట ఏంటన్నమాట, డెడ్ బెర్రీస్ రాదు, కొంచెం మెత్తగా ఉండి స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి నేను ఎలా పెడుతున్నాను. మనం ఎంత సైజు వేసుకుంటున్నామో అంత సైజు అయితే ఉంటే సరిపోతుంది. బట్ మళ్ళీ అంటే మనం కానీ కొంచెం సైజు పెద్దది పెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీ పిండి ఎక్కువ పడిపోయి ఉడకపోవచ్చు కూడా, మొత్తం అంతా ఉడకలేవు కదా. కొంచెం మీడియం సైజ్ అన్నమాట. ఒక బుట్ట అయితే వచ్చేసింది, ఇంకో బుట్ట వెళ్ళేద్దాము. ఇప్పుడు చాలా ఈజీ అండి, ఇలా తీసుకోవడం ఇలా గుచ్చుకోవడం మళ్ళీ ఇలా పెట్టడం. ఆకు మట్టికి సైజ్ చూసుకొని అన్నీ సమానంగా ఉన్నాయైతే ఇంకా నీట్గా వచ్చేస్తాయి. అంతే, ఇలా సైడ్కి ఇలా పెట్టేసుకోవడం. ఇలా నేను అన్నీ చేసుకుని మీకు చూపించేస్తాను. అయిపోయినాయండి బుట్టలు అయితే ఇలా వచ్చినాయి అన్నమాట. వీటిలోకి జాగ్రత్తగా మనం పిండి వేసుకొని పెట్టుకోవడమే. ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను మినపప్పు రెడీ చేసుకుని పిండి రెడీ చేసుకుంటానండి. ప్రజెంట్ అయితే ఒక 20 చేసుకున్నాను. ఇవి ఎక్కువ అండి, మూడేసి తింటేనే కడుపు నిండిపోతుంది అన్నమాట, పెద్ద సైజు వస్తాయి కదా అందుకు. ఇవైతే రెడీ అయిపోయినాయి. అయితే మనం పప్పు నానిపోయిందండి, ఇలాగ తొక్క పప్పు అయితే ఇలా ఉంటుంది అన్నమాట మినపప్పు. మనం ఈ తొక్క తీసేసుకొని క్లీన్ చేసేసుకోవడమే. మనం ఇదంతా వాష్ చేసి రుబ్బేసి మీకు చూపిస్తాను పిండి ఎలా ఉంటుందో. మనం దబ్బకాయ పచ్చడి చేసుకుందామండి. దబ్బకాయతోటి నిమ్మకాయ, అదే నిమ్మకాయ ప్లేస్లో దబ్బకాయ వేసుకుని పులిహార చేసుకుంటాం, దబ్బకాయ పులిహార చేసుకుంటాం కదా, అలాగే దబ్బకాయ చట్నీ అన్నమాట చాలా బాగుంటుంది. అయితే నేను ఒక చెక్క అయితే సరిపోతుంది, ఒక చెక్క ఉంచేసుకుంటాను, ఏ పులిహార చేసుకోవడానికైనా ఉంటుంది. దబ్బకాయతో నిలవ పచ్చడి కూడా పెట్టుకుంటారండి, మనకి కారం పచ్చడిలాగా, అదే మాగాయలాగా నిమ్మకాయలాగా నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటాం అలా దబ్బకాయ పచ్చడి పెట్టుకుంటాం. ఈ సీడ్స్ అనేవి తీసేస్తున్నాను, కొంచెం రసం కూడా, ఇంత రసం అయితే ఉంచట్లేదు, కొంచెం పిండేస్తున్నాను.
మరి పులుపుగా ఉన్నా కూడా తినలేం కదా మరి ఎరుపు పులుపు వచ్చేస్తుంది ఇది పిండేసి రసం చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు దీన్ని ముక్కల కింద పోసుకుందాం పచ్చడి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడాని కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఇది ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక చెక్క అయితే నేను తీసుకున్నాను కదా రసం అయితే ఇందులోకి తీసేసుకున్నాను మనం కళాయి పెట్టుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలి మనం ఇక్కడ ఎండమిర్చి చేసుకున్నాం కొద్దిగా ఆయిల్ చుక్క వేసాను ఈ వేగిన తర్వాత ఆ ముక్కలను కూడా వేసేసి మగ్గపెట్టి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవడమే ఉప్పు వేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బాగుంటుంది ఒంటికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు మనకి సి విటమిన్ అనేది అవసరం కదా ఇందులో రిచ్గా ఉంటాయి లెమన్ అనగా దబ్బకాయ అనగా మనకి గజ్జి నిమ్మకాయలు ఇలా అంటాం కదా పచ్చళ్ళు అయితే పెడతారు చాలా బాగుంటాయి దబ్బకాయతో అది పులిహోర అది బాగా చేసుకుంటారు పులిహోరలోకి కూడా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను ఎలా ఉంది ఏంటండి డిఫరెంట్గా ఉంటుందేమో అనుకోద్దు టేస్ట్ చాలా బాగుంటుంది ఓ పాలంగా అయితే మాకు నచ్చదు ఓ మాదిరిగా అయిపోయినాయి ఇలా వేపేసుకుని మనం కొంచెం వాటర్ వేసి కొంచెం మక్క పెడదామండి ఉప్పు కూడా వేసుకుందాం తగినంత మనకు కావాల్సినప్పుడు తర్వాత చూసుకుని వేసుకోవచ్చు అంతే అండి సింపుల్ మాట ఎంత ఈజీగా అయిపోతుందో మీకు చూపిస్తాను నేను ఇది లోపల ఇది అయిపోతుంది పిండి ఆల్రెడీ నలుగుతుంది కదా నెక్స్ట్ కొబ్బరి చట్నీ కండి నీళ్ళు ఆట్లేదు కురిడే అయిపోయిందేమో అనుకుంటున్నాను అవలేదు కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి కొంచెం ఉన్నాయి చిన్నకాయ సరిపోతుందిలేండి ఇప్పుడు దీన్ని చిరగొట్టేసుకుని ముక్కలు చేసేసి మిక్సీ పెట్టేద్దాం కొబ్బరి చట్నీ కదా బాగుంటుంది ఇదిగోండి కట్టేసాను కట్టేసినప్పుడు చూపించలేదు ఇలా దగ్గరికంటే ఎగరబెట్టేసాను అన్నమాట మీకు గమనిస్తే కలర్ చేంజ్ అయింది కదా కొంచెం పసుపు కూడా చుట్టు కూడా వేసుకున్నాను బెల్లం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం మనం ఇది చట్నీ ఆడుకుంటూ తీపి సరిపోయిందా పులుపు సరిపోయిందా అన్నది చూసుకోవాలి నేను ఇందులో వేస్తున్నాను మిక్సీలోని మనకి పులుపు సరిపోవట్లేదు కారం అది ఎక్కువ డామినేషన్ చేస్తుందంటే మనం ఆల్రెడీ కొంచెం పిండి రసం పక్కన పెట్టినాం కదా ఆ రసం కలుపుకుంటూ మనం చేసుకోవాలన్నమాట రుబ్బుకోవాలి ఇది ఎక్కడ చట్నీ విజయ్ అన్నమాట అనుకోవద్దు టేస్ట్ అయితే బాగుంటుంది ట్రై చేయండి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా చేస్తున్నావు ఏంటి అన్నట్టుగా అనుకోవద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మొత్తం మిక్సీ పెట్టేసిగా చూపిస్తాను మీకు నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నానండి కొంచెం పులుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు పులుపు తక్కువ అనిపించింది పులుపు కూడా యాడ్ చేసుకుని మిక్సీ పెట్టి మీకు చూపిస్తాను మిక్సీ అయితే పట్టేసాను ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే కొంచెం ఆయిల్ వేసాను కొద్దిగా తాలింపు వేస్తున్నానండి అందులో కొంచెంసేపు అలా ఉడకబెట్టుకుని అసలు ఇలాగే అయిపోయినట్టే చట్నీ అయితేనే ఇందులో లైట్గా అంటుంది కదా చాలా డార్క్గా ఉన్నట్టుమాట అది కలర్ అయితే చాలా డార్క్గా ఉంది కారం అయితే లేదు చాలా బాగుంటుంది ఆవాలు యాడ్ చేస్తున్నానండి కొంచెం బాగుంటుందని కొద్దిగా జీలకర్ర అంతే కొంచెం కొద్దిగా మినపప్పు వేస్తున్నాను తాలింపు ఇంకా అలవాటు ఏం చేయి కదా అయినా బాగుంటుంది టేస్ట్ అయితే అంతే ఇవి బాగా వేగనిస్తే సరిపోతుంది ఇవి వేగనిచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవడమే ఈ దబ్బకాయ పచ్చడి అలవాటు అనేది మనకి ఎక్కడొచ్చిందంటే మా చిన్నప్పటి నుంచి అప్పుడు ఏముండేదండి హోటల్కి వెళ్తే ఒక గ్లాస్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం నవ్వకండి ఇప్పుడు మా చిన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాను అంటే వేరే చట్నీ కట్టించుకోరు వాళ్ళ దగ్గర రెండు మూడు చట్నీలు ఉండేమాట
చాలా చట్నీ అనే వాళ్ళం బొంబాయి చట్నీని అది మళ్ళీ కొంచెం కొబ్బరి పచ్చడి ఉండేది మేము ఒక గ్లాస్ తీసుకుని వెళ్ళేవాళ్ళం అన్నమాట అందులో వేయించుకో అంటే డాడీ వాళ్ళకి తెలుసుమాట ఆ హోటల్ ఫ్రెండ్స్ అన్నమాట ఇంకా ఆ చలువు మీద ఎక్కువగా వెళ్ళేవాళ్ళం చిన్న పిల్లలు ఉండేవాళ్ళు బాగా ఇంటెంత పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం ఆ మేము చాలా ఉండిపోయినాయి 8వ సంవత్సరంకు వెళ్ళాం మేము వెళ్ళి అంటే మాకు ఇంటి ఎదురుగుండానే అన్నమాట మెయిన్ రోడ్ మీదకి ఉండేది హౌస్ చట్నీగా గ్లాస్ తెచ్చుకుంటే వాళ్ళు నవ్వేవారు అన్నమాట మమ్మల్ని చూసి అప్పుడే గ్లాస్ తీసుకుని వచ్చేస్తావా నువ్వు అని నువ్వు చట్నీ తక్కువ కడుతున్నావు నాకు కుదరదని గ్లాస్ పట్టుకుని వెళ్ళేదాన్ని అన్నమాట నవ్వేవారు వాళ్ళు సరదాగా నవ్వుకొని ముద్దు చేసేవారు చిన్నపిల్లలం కదండి తెలియని వయసు కదా అలా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అన్నమాట అప్పుడు నాకు తెలిసి పొట్టిక్క వచ్చి ఒక పొట్టిక్క వచ్చి రూపాయి అంటే రూపాయి పావల తెలుసండి ఇంకా అక్కడి నుంచి పెరగడం అనేది స్టార్ట్ అయిపోయింది కోడిగుడ్డు కూడా పావల అన్నమాట మేము 20 పైసలు 10 పైసలు వాడిన అంటే కొట్టు దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి 5 పైసలు కూడా కొనుక్కున్న రోజులు ఉన్నాయి నాకు నవ్వాస్తూ ఉంటుంది ఇప్పుడు 5 పైసలు 20 పైసలు ఎక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇది వేసేస్తున్నాను తాలింపు అయిపోయిందన్నమాట ఈ తాలింపులోనే ఇలా మిక్స్ చేసేసుకుంటుంది ఇది హెల్త్కి మంచిదండి చట్నీ ఇది రెగ్యులర్గా చేసేవారు కాదు అప్పుడప్పుడు వారానికి ఒకసారి చేసేవారు రెడ్ కలర్ అంటే కలర్ కూడా యాడ్ చేసేవారు అనుకుంటాను ఆ కలర్ రావడానికి నాకు ఐడియా లేదు కానీ ఇప్పుడు ఇదైతే ఆటోమేటిక్గానే వచ్చింది ఇంకా పింక్ వచ్చింది అది ఇంకా కలర్ అయితే యూస్ చేసేవారేమో మరి అప్పుడు కలర్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ అది ఇంకా రెడ్ అన్నమాట ఇంకా ఆ కలర్కి టెంప్ట్ అయ్యి వాళ్ళు మెత్తగా సాఫ్ట్గా ఉండేది ఇంకేమీ ఉండేది కదా అలా నంచుకుని తినడమే కొంచెం ఘాట్ ఉంటుంది మనకి తొక్కతో వేసుకుంటాం కదా మనకి తొక్క కొంచెం ఘాట్ వస్తుంది అనుకుంటే ఇది పైపైన చెక్కేసుకోండి చెక్కేసుకుని కూడా చేసుకోవచ్చు మీరు నేను ఏంటంటే హెల్త్ మంచిది ఇది నెలకు ఒకసారైనా ఇలా తింటే మన ఆరోగ్యానికి మన ఇప్పుడు ఎన్ని కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయో బాడీలో 3 రకాలు ఉంటున్నాయి కదండి మనం అన్నీ తినాలి మన రోగాలు ఎక్కువగానే ఉంటున్నాయి కాబట్టి అన్ని రకాల ఫుడ్స్ మనం తీసుకోవాలి ఇది మనకి 1 వీక్ దాకా కూడా నిలవ ఉంటుందండి ఈ చట్నీ అయితేనే కొంచెం ఘాట్ ఉంటుంది కాబట్టి మీకు ఈ ఘాట్ అనేది వస్తుంది కొంచెం ఈ తొక్క వేయడం వలన మీరు చెక్కేసుకొని వేసుకోవచ్చు అంటే పైన తొక్క కొంచెం లేయర్ కింద తీసేసి మధ్యలో వైట్ ఉంటుంది కదా ఆ వైట్ కూడా తీసేస్తే మీకు అంత ఘాట్ అనిపించదు బట్ నేనైతే అలా చేయలేదు ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి మరీ చేదు నిపాసంగా అయితే ఉండదు చట్నీ తీతీగా కొంచెం పులుపులుగా లైట్గా ఘాట్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట ఇంకా అయిపోయి వచ్చిందండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇదిగోండి ఇడ్లీని ఒక కలుపుతున్నాను ఇది మినప్పిండి అన్నమాట ఇలా మనం ఇంత టైట్గా కలుపుకోవాలి మరీ లూజు కాదు మరీ టైట్ కాదు అన్నమాట అలాగా ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి సాల్ట్ వేసుకొని మీకు చూపిస్తాను తర్వాత ఇది మనకి కొరలండి ఇందులో నేను కొరలు రాగులు అలాగే జొన్నలు చెక్క ముక్క చేసుకొని నేను ఒక ఇడ్లీ రవ్వలాగా ఇంట్లోనే మిక్సీ పెట్టేసుకున్నాను అన్నమాట ఇది చాలా మంచి ఫుడ్ అండి పిల్లలకైనా మంచి బలం ఇచ్చే ఫుడ్ అన్నమాట ఇది ఇడ్లీ నొక్కన ఇది చాలా బెస్ట్ అయితే నేను ఇడ్లీ నొక్కది చూపించాను ఇది చూపిస్తున్నాను ఇది ఏంటంటే నేను ముందే అన్నీ క్లీన్ చేసుకుని పొడి చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి నేను ఇంక ఇది కడగనండి డైరెక్ట్ వేసేసుకుంటాను ముందే వాష్ చేసి ఎండలో పెట్టుకుని ఇవన్నీ నేను చేసుకున్నాను మీరు అలా చేసుకున్నా పర్వాలేదు లేదంటే డైరెక్ట్ మన ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు అలా వేసుకున్నా పర్వాలేదు నేను ఒక గ్లాసు పిండికి అదే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అనుకోండి అది రుబ్బాను అనుకోండి ఆ పిండికి నేను ఒక గ్లాసున్నర వేస్తున్నాను అంతే మీద కొద్దిగా ఒక 2 కుప్పట్లు ఇడ్లీని ఒక కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను ఇది ఇడ్లీని ఒక అండి ఇది కొంచెం అందులోకి మనం కడిగేసుకొని మెత్తగా పిండేసుకొని ఇందులో కలిపేసుకోవడమేనండి మనం పొడి తీసుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం నేను 2 టైమ్స్ కడిగేసి ఇడ్లీని ఒక చూపిస్తాను మీకు కలిపే విధానం ఇదిగోండి ఇప్పుడు ఇలా మనం మొత్తం అంతా ఈ పిండిని ఇలా కలిపేసుకుని ఈ ఇడ్లీని ఒక ఉంది చూసారా ఇడ్లీని ఒక అంతా కూడా ఇందులో కొద్దిగా ఎంతో వేయలేదు 1-2 కుప్పట్లు కలుపుకుంటే సరిపోతుంది అవసరం కూడా లేదు కానీ నేను కలుపుతాను మామూలుగా అంటే మనం అలా తినేయచ్చు అనుకుంటే అలా కూడా తినేయచ్చండి ఇలా మనం కొంచెం కలుపుకుంటే పిల్లలు కొంచెం లైక్ చేస్తారన్నమాట మరీ తినాలన్నా తినరు కాబట్టి కొంచెం ఎక్కువ కలుపుకోకుండా లూజ్గా పిండి కూడా కలుపుకుంటే కుళ్ళగా ఇడ్లీలాగే వచ్చేస్తాయి చాలా బలమైన ఆహారం ఇది కొరలు రాగులు జొన్నలు కలిపిన ఇడ్లీ అన్నమాట ఇది ఇదిగోండి పచ్చిమిర్చి మనం ఇప్పుడు ఏంటంటే కొబ్బరి పచ్చడి కండి నేను ఇలాగే స్పీడ్గా చేసేసుకుంటూ ఉంటాను చక్కగా అయిపోవాలని ఇప్పుడు మనకి ఏంటంటే కొబ్బరి పచ్చడి హోటల్లో ఉన్నట్టు కావాలంటే ఎన్ని జీలకర్ర ఎల్లుల్లిపోయి ఎన్ని వేయకూడదు సింపుల్గా
ఇదిగోండి ఇక్కడ కొంచెం కొద్దిగా చింతపండు వేసి వాటర్ వేసి నానబెట్టాను కొంచెం వేసుకోవాలి కొద్దిగా చిన్నగా ఇంత ఇంత చింతపండు అయితే వేసుకోవాలన్నమాట మనం అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఏగుతున్నాయి కదా మనం కొబ్బరికాయ ముక్కలండి చూసారా కొబ్బరికాయ ముక్కలు ఈ కాయ కాయ వేసేసుకుంటున్నాను నేను మిక్సీలోనే మనం ముందే వేసేసుకుంటే చక్కగా నలుగుతుంది నేను అన్ని కలిపి రుబ్బేస్తానండి మనకి అప్పుడే బయట టేస్ట్ వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు మనం ఇందులో గులసనపప్పు వేసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు కొబ్బరి టేస్ట్ రావాలనుకుంటే గులసనపప్పు తగ్గించుకోండి కొంచెం చాకుతోటే తిప్పేస్తున్నాను ఎందుకంటే మనకి లేదు అనుకుంటే కొంచెం గులసనపప్పు వేసుకుంటే కొంచెం బాగా కమ్మదనం వచ్చేస్తుంది మనకి కొబ్బరి టేస్ట్ రావాలంటే కొంచెం గులసనపప్పు తగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది అయిపోయిందండి దీన్ని కూడా నేను చూపిస్తాను మీకు ఇందులోకి యాడ్ చేసేస్తాను వేసేసి మిక్సీ పట్టేశాక మీకు చూపిస్తాను చూడండి మనకి ఇలా కొబ్బరి పచ్చడి అంటే కొబ్బరిలాగా ఉండాలనుకుంటే ఇలా చేసుకోవాలి లేదు పిల్లలు ఇంతలా కాకుండా అనుకుంటే ఇంకొంచెం గులసనపప్పు యాడ్ చేసుకోవచ్చు దీనికి తాలింపు వేసుకుంటే మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు వేసుకుని బాగా రోస్ట్గా చేసి కరివేపాకు ఎండమి చేసి తాలింపు వేసేస్తాను సూపర్ ఉంటుంది అన్నమాట ఇంకా చట్నీ అయితే మనకి మినప్పిండి నానిందండి చూసారా ఎంత బాగుందో ఇలా ఉండాలన్నమాట మనకి పొట్టిక్కలు వేసుకోవడానికి పొట్టిక్క అనేది ఎందుకంటారో నాకైతే తెలియదు కానీ నాకు ఈ పేరు విన్నప్పుడల్లా నాకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది పొట్టిక్క పొట్టిక్క అంటేని మేమేమో పొట్టోళ్ళం కదా పొట్టోళ్ళని అలాగ అంటారు కదా అలాగ దీన్ని కూడా అలాగే పొలుస్తారు మరి దీని పేరుని మా పొట్టోళ్ళని అలాగ అంటారేమో మరి పొట్టిక్క అని నాకు ఒక్కొక్కసారి టిక్కా అన్నట్టు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది ఏ రకరకాల పేర్లండి వీటికైతేని ఇది కొంచెం చూసారా ఎక్కడా లీక్ అవ్వట్లేదు కదా మనకి జస్ట్ లోపలికి వెళ్ళి చూపించు నేను రేక్ పెట్టేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది ఎప్పుడవుతుందా అని చూస్తున్నాడండి ఆకలి వేస్తుందంట మా చిన్నోడికి అమ్మ త్వరగా చేసే బ్రేక్ఫాస్ట్ అది టిఫిన్ అంటున్నారు ఎందుకంటే ఈ సోమవారాలు చేసుకుంటారండి మా పిల్లలు ఇద్దరూ కూడా మగపిల్లలు ఆయన కూడాని సాయంత్రం కంపల్సరీ టిఫిన్ ఉండాలి ఓపుకుంటే ఇలా చేసి పెడతాను ఓపు లేకపోతే వరనో ఉప్మా చేసి పెట్టేస్తాను ఇప్పుడు చూసారా ఇలా అయితే పెట్టాను కదా ఇది మనం మూత పెట్టేసుకోవాలి సేమ్ ఇంక ఇడ్లీ టైపే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు నేను ఒక సిమ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటికి మిగతా పిండితో కేటాయిస్తాను అదేనండి కొర్రల పిండి ఉంది చూసారా ఈసారి కొర్రలతో పొట్టిక్కలు చేసుకుందాం కొర్రలు రాగులతోటి మంచి ఎనర్జెటిక్ ఫుడ్ అన్నమాట మనకి ఇక్కడ పొట్టిక్కలు అయితే రెడీ అయిపోయిందండి చూడండి కుక్ అయిపోయింది మనకి బాగా పైకి పొంగినాయి కదా ఇవి తీసేసుకుందాము ఇప్పుడు మనం కొర్రలిడ్లీ పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఇది ఇలా జారేటట్టు ఉందనుకోండి నీట్గా వేసుకోవడానికి ఉంటుంది అన్నమాట జస్ట్ ఇలా పక్కన పడకుండా ఉండడానికి బొత్తిగా చిన్నగా అన్నం అయిపోయింది ఇంకొంచెం వెడల్పుగా ఉంటే సరిపోదును పర్వాలేదులేండి జాగ్రత్తగా వేసేస్తాను ఇలా పెట్టేసుకుందాం ఇవి వేసేసిన తర్వాత మీకు మొత్తం పెట్టేసి చూపిస్తాను లాస్ట్కి మన కష్టం అంతా తీరిపోద్దండి ఇలా చూడగానే ఎందుకంటారేమో చూడండి ఎంత బాగా వచ్చేసినాయో చాలా బాగా వచ్చినాయి మీకు చూపిస్తాను నేను చూడండి మనకి పొట్టిక్క వచ్చేసింది పొడుగ్గా ఎలా ఉందో చూసారా దీన్ని మీకు చూపిస్తుంది అన్నమాట లోన్ కుక్ అయిందా లేదా అని డౌట్ ఉంటుంది కదా చూడండి ఇదిగో చూసారా చాలా బాగా కుక్ అయింది అలాగే మనకి కొర్రలతోటి రాగి పిండి రాగి నూకతోటి జొన్నలతోటి చేసుకున్న ఇంకొక పొట్టిక్ అన్నమాట అయితే ఇప్పుడే అమ్మాయి కాలేజీ నుంచి వచ్చిందండి మంచి సువాసన వచ్చేస్తుందంట ఆకలి చేస్తుంది పెట్టే అంది తనకైతే పెట్టేసాను పెట్టేసిన వెంటనే తనను తినేసి టేస్ట్ అయితే మంచిగా ఇచ్చింది చాలా బాగుందంట చాలా బాగా చెప్పింది ఆవిడికి నచ్చిన ఫుడ్ అన్నమాట ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి పనసాకుల్లోంచి చూడండి వీడికి చిన్నోడికి పెట్టానమాట ఇదిగో కొర్రల ఇడ్లీ కూడా కొర్రల పొట్టిక్క కూడా తీసుకో ఆరోగ్యానికి మంచిది చూసారండి నేనైతే పెట్టేసుకున్నాను నిజంగా నోరు ఊరిపోతుంది మా అమ్మాయి ఫీడ్బ్యాక్ చెప్పిన కానించి అంటే ఎలా ఉంది అన్నది టేస్ట్ చెప్పిన కానించి ఎప్పుడు తింటానా అని వీడికి ముందు వడ్డించేస్తాను
ఇది దబ్బకాయ పచ్చడి అండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో 5 మినిట్స్ లో అయిపోయిదన్నమాట మనకి. ఇంకా మా కోనసీమ కొబ్బరి చట్నీ, దీని రుచి వేరు. అవునా తిను? వీళ్ళు అంటున్నారండి నేను మాట్లాడేదంట వాళ్ళకి ఒక్కోసారి డిఫరెంట్ గా కనబడుతుందంట. విడిచింది అంటే తప్పేముందండి, ఫ్లవర్స్ ని విడిచిందనే కదా అంటాము. అప్పుడు కొంచెం అలాగే మాట్లాడే వాళ్ళం. వీళ్ళు బాగా పట్టేసుకుంటున్నారు నిజంగా. అవునా? ఇప్పుడైతే టేస్ట్ చూడు. దీంట్లో ఒక్కటి మిస్ అయ్యింది, ఆవకాయ. ఆవకాయ కూడా వేసుకుని తింటే దీని టేస్ట్ ఇంకా లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నోట్లో లాలజలం ఊరిపోతుంది అన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాగే ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. అలాగే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.